న్యూజెర్సీ ఎడిసన్ హైస్కూల్లో స్వరాలయ సంగీత అకాడమీ యాన్యువల్ డే ఘనంగా జరిగింది. దాదాపు 700 పైగా ప్రవాస భారతీయులు ఇందులో పాల్గొన్నారు. 7 ఏళ్ల చిన్నారుల నుంచి 15 ఏళ్ల బాలబాలికల వరకు పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. గత 10 ఏళ్లుగా న్యూజెర్సీలో పుట్టి పెరిగిన తెలుగువారి పిల్లలకి సంగీతం నేర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు స్వరాలయ అకాడమీ నిర్వాహకురాలు శారదా ఖండవిల్లి. కర్ణాటక సంగీతంతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్ ని కూడా నేర్పిస్తున్నామని చెప్పారు. ఈరోజు మా స్కూల్ది యాన్యువల్ షో జరిగింది. మా స్కూల్ పేరు స్వరాలయ ఆఫ్ న్యూజెర్సీ అని. స్వరాలయమో 2010 అక్టోబర్లో ఇట్స్ అన్ ఇన్సెప్టెడ్ ఇన్స్టిట్యూషన్.
కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్పడాని కోసం. కానీ పిల్లల్ని చూస్తుంటే ఎంత ముచ్చటిగా పాడుతున్నారంటే ఆ సంతోషంతో మేము ఒక్కొక్కటే పాటల్లో నేర్పడం మొదలెడితే అన్ని భాషల్లో నేర్చేసుకుంటున్నారు. సో పిల్లలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ పుట్టి పెరిగినా కూడా వాళ్ళు మనబడి క్లాస్ కానీ, తెలుగు క్లాస్ కానీ, బృందావన కన్నడ క్లాస్ కానీ వెళ్ళి, తమిళ సంఘం క్లాస్ కానీ వెళ్ళి మంచిగా వాళ్ళ భాషలన్నీ నేర్చుకుని ఎంత కష్టపడతారంటే ఒక పాట పాడాలంటే దాన్ని ఒక 30 సార్లు విని హెడ్ ఫోన్ పెట్టుకుని ఆంటీ ఈజ్ దిస్ ద రైట్ ప్రొనౌన్సియేషన్ ఐఎమ్ డూయింగ్ అని కష్టపడి నేర్చుకుంటారు నిజంగా. అండ్ లక్కీలీ యునో దే ఆర్ ఎక్స్పోజ్ టు వెస్ట్రన్ మ్యూజిక్ ఆల్సో, దట్ హెల్ప్స్ ఎ లాట్. డిఫరెంట్ టోన్స్, డిఫరెంట్ ట్యూన్స్, డిఫరెంట్ రిథమ్స్, సో దట్స్ అన్ యాడెడ్ ఎక్స్పోజర్ ఫర్ దెమ్. బట్ ఐ టెల్ యూ, ఇఫ్ దే వాంట్ టు బీ సింగింగ్ దే ఆర్ వెరీ సీరియస్. సో చాలా గొప్పగా నేర్చుకుంటారు పిల్లలు, అదొకటి మాత్రం ఉంది.